మానకొండ్రు భూ కబ్జా కేసులో పెద్ద తలకాయలను పట్టుకున్న పోలీసులు తదుపరి చర్యగా అధికారుల బరతం పట్టాలి. అప్పుడే బాధితుడికి సంపూర్ణ న్యాయం జరుగుతుంది. అధికారుల ప్రమేయం ఉండబట్టే కబ్జాకోర్లు ఇంతటి బరితెగింపుకు పాల్పడ్డారు. బాధితుడు శ్యామ్ సుందర్ చేసిన భూ పోరాటంలో అడుగడుగున ఆయా శాఖల అధికారుల అవినీతి బట్టబయలైంది. ఇప్పుడు పోలీసులు ఆ దిశగా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం హెడ్ క్వార్టర్లో జరిగిన భూదందాపై ఎట్టకేలకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి చొరవతో ఏళ్ల తరబడి న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుడు నీరుమల్ల శ్యామ్ సుందర్ కి భరోసా దక్కింది. ఇరు వర్గాలకు చెందిన మొత్తం 21 మందిపైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు, నగరంలో పేరు మోసిన వ్యాపారి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు ఆయన కుమారుడు మరో నలుగురిని శుక్రవారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. మిగతా 15 మంది అప్ స్టాండింగ్ లో ఉన్నట్టు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిట్టుమల్ల శ్రీనివాస్ ను అరెస్టు చేయడంపై బాధితుడు శ్యామ్ సుందర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గడిచిన 10 ఏళ్లుగా తన గోడు వినకుండా నిందితులకు సహకరించిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పోలీసులను కోరుతున్నాడు. నిజానికి మానకొండూరు భూ కబ్జా కథని మొదటిగా వెలుగులోకి తెచ్చిందే మైత్రి ఛానల్. గత జూన్ నెల 16వ తేదీన బాధితుడు నీరుమల్ల శ్యామ్ సుందర్ తనకి జరిగిన అన్యాయాన్ని విన్నవించడానికి మైత్రి ఛానల్ ని సంప్రదించారు. ఆయన గోడు పూర్తిగా విన్న మైత్రి ఛానల్ ఈ దందాలో నిందితులకు సంపూర్ణ సహకారాలు అందించింది, అవినీతి అధికారులేనని నిర్ధారణకు వచ్చింది. అవినీతి అధికారులు నిందితులకు సహకారం అందించిన విధానాన్ని, బాధితుడు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన విధానాన్ని, ఏఏ శాఖలు ఆయనకు చుక్కలు చూపించాయో కళ్లకు కట్టేలా జూన్ 17వ తేదీన వెలువరించిన కథనంలో చూపెట్టాం. మానకొండూరు మండలం హెడ్ క్వార్టర్లో సర్వే నెంబర్ 1262-1266లో 3 ఎకరాల 10 గుంటల భూమిని బాధితుడు నీరుమల్ల శ్యామ్ సుందర్ కొనుగోలు చేశాడు. 2009 నుండి 2011 మధ్యకాలంలో దేశబోయిన బాలయ్య కుమారుల నుంచి ఈ భూమిని పలు దఫాలుగా కొనుగోలు చేశారు. అయితే 3 ఎకరాల 10 గుంటల ఆ భూమిని ఎకరాల్లో కాకుండా చదరపు గజాలలో కొనుగోలు చేశారు. చదరపు గజాలలో కొనుగోలు చేయడం వల్ల ధరణిలో ఆయన పేరుకు బదులు భూమి అమ్మిన పాత పట్టాదారుల పేర్లు వచ్చాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న చిట్టుమల్ల శ్రీనివాస్ ఇతర భూ కబ్జాదారులు దేశబోయిన బాలయ్య కుమారులను ప్రలోభాలకు గురిచేసి ఆ భూమిని తమ పేరు మీదికి బదలాయించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ భూమిని సుడాలోని కొంతమంది అవినీతి అధికారుల ద్వారా లేఅవుట్లకి పర్మిషన్ తెచ్చుకొని ప్లాట్లుగా చేసి అమ్ముకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది గమనించిన బాధితుడు శ్యామ్ సుందర్ సుడాకి కంప్లైంట్ చేశాడు. లంచాలకు మరిగిన మరికొంతమంది అవినీతి సుడా అధికారులు శ్యామ్ సుందర్ గోడును పట్టించుకోకుండా లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చారు. దీంతో బాధితుడు మానకొండూరు తహసీల్దార్ కార్యాలయంలో కంప్లైంట్ చేశాడు. అక్కడ కూడా శ్యామ్ సుందర్ కి చుక్కెదురైంది. తహసీల్దార్ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు కూడా భూ కబ్జాదారులతో కుమ్మక్కై శ్యామ్ సుందర్ భూమిని అక్రమార్కులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బాధితుడికి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా కబ్జాదారులు ఆ భూమిలో రియల్ దందా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో బాధితుడు శ్యామ్ సుందర్ 6 నెలల క్రితం మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారు కూడా పట్టించుకోకపోవడంతో 4 నెలల క్రితం కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఏర్పాటు చేసిన ఈఓడబ్ల్యూకి ఫిర్యాదు చేశాడు. ఇదంతా వివరిస్తూ శ్యామ్ సుందర్ గత జూన్ నెలలో మైత్రి ఛానల్ ని ఆశ్రయించారు. జరిగిన తతంగాన్ని అంతా కళ్లకు కడుతూ ఆనాడే మైత్రి ఛానల్ ఆత్మహత్యే గతి అంటూ కథనాన్ని ప్రసారం చేసింది. సిపి గారు నా మీద దయ తెలిసి జల్దీ సమస్య పరిష్కారం చేయాలని కోరుచున్నాను. గౌరవ ఏసీపీ గారికి, ఆరు సిపి గారికి నాకు ఇబ్బంది కలుగుతున్నది. ఇబ్బంది జరుగుతుంది, నాకు ఆత్మహత్య చర్య అనిపిస్తుంది. అంత టెన్షన్ పెడుతుండ్రు. ఇలా చిట్టుమల సీనటైన వ్యక్తి మధ్యవర్తి బాగా ఇబ్బంది చేస్తున్నాడు. సిపి అభిషేక్ మహంతి చొరవతో పోలీసులు కబ్జా రాయులను అరెస్టు చేసి బొక్కలో వేశారు. మాజీ మంత్రి ప్రముఖ అనుచరుడిగా చెప్పుకుంటూ 10 ఏళ్ల పాటు అనేక భూ దందాలకు పాల్పడిన చిట్టుమల్ల శ్రీనివాస్ లాంటి పెద్ద తలకాయల్ని అరెస్టు చేసి కటకటాలకు పంపించారు. మరో 20 మంది నగర ప్రముఖులపై కేసు నమోదు చేసి ఈ దందా వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వదిలిపెట్టేది లేదనే సంకేతాన్ని
సిపి జనాలకు చేరవేశారు. సిపి చొరవతో 10 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం దొరికింది. అయితే ఈ భూదందా వెనక కబ్జాకోర్లకు సహకరించిన గ్రామ పంచాయతీ, రెవెన్యూ, సుడా తదితర శాఖల్లోని అవినీతి అధికారులపై సిపి మహంతి చర్యలు చేపడితేనే బాధితుడికి సంపూర్ణ న్యాయం జరిగినట్టు అవుతోంది. ఇన్నేళ్లు తాను అనుభవించిన మానసిక క్షోభకి పరిహారం దొరికినట్టు అవుతోంది. సిపి గారు ఆ దిశగా చర్యలు చేపట్టాలని నగర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, నాయకులు కోరుతున్నారు. గత కొద్ది రోజులుగా కరీంనగర్లో భూమాఫియా మీద తీసుకున్నటువంటి సిపి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా సంతోషకరం. ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కరీంనగర్ సిపి గారికి. దాంతోపాటు మరొక మనవి ఏమిటంటే, నిన్న జరిగినటువంటి చిట్టిమల శ్రీను అరెస్ట్ ప్రక్రియలో భాగంగా ఆ భూ కబ్జాకి ప్రధాన కారణం చిట్టిమల శ్రీను అయితే, దాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపి గారిని మేము విన్నవించుకుంటున్నాం, కోరుతా ఉన్నాం. ఫస్ట్ అయిన డాక్యుమెంట్ను మళ్ళీ తిరిగి రెండో డాక్యుమెంట్ చేయడం సబ్ రిజిస్టార్ తప్పు, దానికి పర్మిషన్లు ఇవ్వడం, ప్లాటింగ్ పర్మిషన్లు ఇవ్వడం సూడా అధికారుల తప్పు, ఆ ఇచ్చినటువంటి ప్లాట్లలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం కరీంనగర్ అంటే టౌన్ ప్లానింగ్ అధికారుల తప్పు, తర్వాత ఆ ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చి ఆ రికార్డులను, రెవెన్యూ రికార్డులను వాళ్ళ పేరిట పటిష్టంగా చేయడం రెవెన్యూ అధికారుల తప్పు. ఇట్లా ప్రక్రియలో భాగంగా అనేక మంది అధికారులు, వీళ్ళందరూ భూ కబ్జాదారులు, ఈ అధికారులందరూ కలిస్తేనే ఇదంతా ఈ తంతు అంతా కూడా జరుగుతూ ఉంది. ఈ భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, ప్రభుత్వ అధికారులు ఉన్నారో, వెంటనే అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము గౌరవ సిపి గారిని మేము వినమ్రంగా విన్నవించుకుంటున్నాం. దయచేసి వెంటనే వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. కరీంనగర్ జిల్లాలో గత కొంతకాలంగా భూ కబ్జాదారులను అరెస్ట్ చేస్తున్నారు సిపి గారు, అది మనం అందరం చూస్తున్నటువంటి విషయం. అదేవిధంగా నిన్న కూడా ఒక వ్యాపారవేత్త, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వారితో పాటు ఇంకొక కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే భూ తగాదాల్లో అదేవిధంగా అక్రమ భూములు రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా చెరువులు, కుంటలను రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నటువంటి సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ అరెస్టుల తర్వాత ముఖ్యంగా ఈ యొక్క అరెస్టులు సంబంధించి, ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి లేఅవుట్లు పర్మిషన్లు ఇచ్చిర్రు, ఇంటి నెంబర్లు ఇచ్చినటువంటి రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకుంటలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ఆ యొక్క మున్సిపల్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారుల మీద కూడా సస్పెండ్ చేయాలి. వాళ్లకు వాళ్ళు చేపట్టే ఈరోజు ఈ రకంగా పరిస్థితి వచ్చింది. అంటే ఈ దీనిలో పాత్ర కూడా మున్సిపల్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల పాత్ర కూడా ఉంది. కాబట్టి ఎవరెవరి పాత్ర ఉందో వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసి సిపి గారు వార్లం కూడా చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాజకీయ నాయకులతో పాటు అధికారులపై కూడా చర్యలు తీసుకుని ప్రజలకు ఈ యొక్క కార్యక్రమం మంచి విధంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అక్రమ భూదందాలో అవినీతికి పాల్పడుతోంది కేవలం రెవెన్యూ, సుడా గ్రామ పంచాయతీ అధికారులే కాదు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్మెంట్లో సైతం కొంతమంది అవినీతి అధికారులు నిత్యం భూ కబ్జాదారులకు సహకరిస్తున్నారు. వారి ప్రోద్బలంతోనే కబ్జారాయిల్లో భూములను చెరబడుతున్నారు. ఇవేమీ తెలియని అమాయక జనం ప్లాట్లు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. తాము కొనుగోలు చేసింది అక్రమ లేఅవుట్లని, నిబంధనలకు విరుద్ధమని తెలిసాక బోరున విలపిస్తున్నారు. కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టి అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపితే సామాన్యులు నష్టపోకుండా ఉంటారు.